జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 2వ తేదీ మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వచ్ఛ మంచిర్యాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు రఘునాథ్ తెలిపారు. స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్ లో భాగంగా యూత్ ఆధ్వర్యంలో సహకారంతో 500 మంది వాలంటీర్లతో స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, బస్ స్టేషన్ తదితర పబ్లిక్ ప్రదేశాల్లో పరిసరాలను శుభ్రం చేయనున్నట్లు వివరించారు. ఈ అక్టోబర్ 2న గాంధీజీది 150వ జయంతి, 150th బర్త్ యానివర్సరీ. దీని సందర్భంగా స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్ అనే కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా మనం మంచిర్యాలని కూడా స్వచ్ఛతగా చేద్దామని స్వచ్ఛ మంచిర్యాలు అనే ప్రోగ్రామ్ తోటి పెట్టాము అక్టోబర్ 2 రోజు. ఆ రోజు ఒక 500 మంది వాలంటీర్స్ తోటి మంచిర్యాల్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్, బస్ స్టాండ్, ఈ పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్స్ తోటి ఆ రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టామండి. సో ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ మనం ఒక్కరోజు వెళ్ళి క్లీన్ చేస్తాం, అది బాగానే ఉంటుంది, కానీ అది ఒక్కటే కాదు మన లక్ష్యం. స్వచ్ఛ భారత్ ద్వారా అవేర్నెస్ పెంచాలి, దాని ద్వారా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనము క్లీన్లీనెస్ గురించి పెంచాలనేది ఉద్దేశం. మీరు ఈ మధ్య చదివింటారు, ఒక యుఎన్, ది యునైటెడ్ నేషన్స్ ఒక రిపోర్ట్ వచ్చింది, స్వచ్ఛ భారత్ స్కీమ్ వలన 3 లక్షల లైఫ్స్ సేవ్ చేయగలిగాం మనం అనేది ఒక యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్. సో స్వచ్ఛ భారత్ యొక్క ఇంపార్టెన్స్ ప్రమోట్ చేయడానికి ఈ అక్టోబర్ 2 నాడు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మంచిర్యాల్లో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ అన్నిటినీ క్లీన్ చేయాలనేది యూత్ ఫర్ సేవ, ఏకలవ్య ఆశ్రమం కలిపి మంచిర్యాల మున్సిపాలిటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.